కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్కు అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్ బ్యాంకు అనుబంధ ఏటీఎంను మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఏటీఎంలో ఎప్పుడు చూసినా కూడా ఖాతాదారులు ఎప్పుడొచ్చి డబ్బులు చూసినా కూడా ఈ ఏటీఎంలో డబ్బులు ఉండట్లే అని చెప్పేసి స్థానిక ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కు అనుబంధంగా అత్యధిక కార్మికులు ఈ ఏటీఎంనే వాడుతూ ఉంటారు. ఈ ఏటీఎంలో గత 3 రోజులుగా ఇక్కడ డబ్బులు ఉండటం లేదని అనేక పర్యాయాలు ఇక్కడికి వచ్చి చూసి తాము నిరాశతోని వెనక్కి తిరిగిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అత్యధికంగా కేటీపీఎస్ కార్మిక కుటుంబాలు ఈ ఏటీఎంని వాడుతూ ఉంటారు. చూడవచ్చు మనం ఈ ఏటీఎంలో ఎవరూ లేకపోవడంతో ఏటీఎం ఎలా నిర్మానుషంగా కనిపిస్తుందో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని అభ్యుదయ పాఠశాల పక్కనే ఉన్నటువంటి ఈ ఏటీఎంను మనం ఒకసారి చూడొచ్చు. అభ్యుదయ పాఠశాల పక్కనే ఉన్నటువంటి ఈ ఏటీఎంని మనం చూడొచ్చు. ఖాతాదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ అధికారులు ఇప్పటికైనా ఈ ఏటీఎంలో నిత్యం డబ్బులుంచే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఖాతాదారులు వేడుకుంటున్నారు. పద్మఘోష ప్రతీకాశకం హృదయం చాప్యధుముఖం అధోనిష్టాభ్యాంతేనాభ్యామవర్తిష్ఠతి వారమానాకులం భాతి విశ్వస్యాయ ధర్మహత సందతకం శిలాభిస్తులం ప్రత్యాగోర్ సన్నిభం. నమస్కారం మిత్రులారా, గిరిజన సంఘాల విజ్ఞప్తి మేరకు, బంజారా లంబాడి సంఘాల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర కేబినెట్ అందరూ కూడా కలిసి ఫిబ్రవరి 15 సేవాలాల జయంతిని ఆప్షనల్ హాలిడేగా డిక్లేర్ చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, కేబినెట్కు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మన జాతి బంజారా లంబాడి జాతి అంతా కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరం 1999 లంబాడి హక్కుల పోరాట సమితి, బంజారా సేవా సంఘం కలిసి మొదలుపెట్టినటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15 నాడు భారీ ఎత్తున ఎక్కడికక్కడ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఉద్యోగస్తులు ఆ రోజు సెలవు పెట్టుకునేటటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి పూర్తిగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ నిర్ణయాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ప్రకటించాలని కోరుకున్నటువంటి గిరిజన సంఘాలు, లంబాడి సంఘాలు, బంజారా సంఘాలు నాయకులు, చివరిగా గిరిజన ఎమ్మెల్యేలు, లంబాడి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కలిసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. దీన్ని చొరవ తీసుకున్నటువంటి షబ్బీరలి గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అడ్వైజర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి షబ్బీరలి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నమస్కారం మిత్రులారా, నేను మీ అందరికీ తెలుసు బెల్లయ్య నాయక్,
గత 12 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాను. మహబూబాబాద్ పార్లమెంటు ఎంపీగా నిలబడాలని చెప్పి భావిస్తా ఉన్నాను. పార్టీ సూచన మేరకు, అధిష్టానం సూచన మేరకు టికెట్కి అప్లై చేసుకున్నాను. షార్ట్ లిస్ట్ అవుతున్నది, త్వరలోనే టికెట్లు పంపిణీ కూడా జరుగుతుంది. పార్టీ నాకు పోటీకి చేయాలని ఆదేశిస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అయితే ఈ మధ్య క్రమంలో ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించాలని చెప్పి పార్టీ అధిష్టానం కార్యకర్తల నుంచి, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల నుంచి సర్వేలు చేయిస్తున్నటువంటి మాట మీ అందరికీ తెలిసిందే. మహబూబాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు, డోర్నకల్ నియోజకవర్గం, నర్సంపేట, ములుగు, ఇల్లందు, పినపాక, భద్రాచలం, ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్నటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, ఎస్సీ సెల్, అదేవిధంగా కిసాన్ కాంగ్రెస్, ఈ అన్ని విభాగాలకు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులను, ముఖ్యులను ఎవరు ఎంపీగా ఉంటే బాగుంటుందనేటటువంటి అభిప్రాయాన్ని అడుగుతున్నారు. దాంతోపాటుగా ప్రజల్ని కూడా ఇవాళ అభిప్రాయ సేకరణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను పూర్తిగా మహబూబాబాద్ పార్లమెంట్ మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, ప్రజా సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా, కార్యకర్తల కష్టాలు బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా మీకు అందుబాటులో ఉండి పూర్తిగా పార్లమెంట్లో 5 సంవత్సరాలు మీ అన్ని సమస్యలు పరిష్కరించడం కోసం పనిచేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నాకున్నాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాను. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒక పారిశ్రామిక కారిడార్ను మన నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఏజెన్సీ చట్టాల మీద, ఫారెస్ట్ చట్టాల మీద, రాజ్యాంగబద్దమైనటువంటి అంశాల మీద పూర్తి స్థాయి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, డెవలప్మెంట్ మీద నాకు అవగాహన ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులను తీసుకురాగలిగినటువంటి, ఏ డిపార్ట్మెంట్ నుంచి నిధులు తీసుకొస్తే ఎటువంటి నిధులు మనకు వస్తాయో ఆ స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నేను. కాబట్టి నాకు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి పార్టీ అభ్యర్థులను నిర్ణయించడం కోసం జరుగుతున్నటువంటి సర్వేలో మీరందరూ కూడా నా పేరు చెప్పి నన్ను బలపరచాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందరి దగ్గరికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే పెద్దల్ని అందరినీ కలిసి నాకు సపోర్ట్ చేయమని అడుగుతా ఉన్నాను. నేను చేరుకున్నటువంటి మిత్రులందరికీ కూడా వీడియో ద్వారా నా మెసేజ్ను మీకు పంపించాలనే ఉద్దేశంతో నేను వీడియో చేసి మీ దగ్గరికి పంపిస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నాకు ఈ అవకాశం కల్పించాలని చెప్పి ఖచ్చితంగా మహబూబాద్ పార్లమెంటు 16 నంబర్ నుంచి నాకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాను. నమస్కారం.